ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తర, హస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచులో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్గా రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు. నీచ స్థితిని వీడుతున్నాడు కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారరీత్యా మనం సింహరాశిని చూస్తే సింహరాశిలో ఈ వారం మఖ నక్షత్రం వాళ్ళు కొంచెం సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కొంచెం నష్టాలు చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అధైర్యపడాల్సిన పని లేదు. మీరు కొంచెం సమయస్ఫూర్తితో కొంచెం ఓపికతో కూర్చోలేక పోగొట్టుకునేది ఉంటుంది వారం. అంటే మఖ నక్షత్రం వారు పర్టికులర్గా పేషెన్స్ లేక ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. పేషెన్స్ కనుక ప్రదర్శిస్తే మొదటి వారం నుంచి ఒక 2 రోజులు పేషెన్స్గా ఎదురు చూసినట్టయితే 26వ తారీఖు నుంచి మీకు టైం మారడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. యోగాభివృద్ధి ఉండే అవకాశాలు ఉంటాయి. పుబ్బ నక్షత్రం వారికి భూములు అమ్మడం ద్వారా లాభం కలిగి రుణాలు తీరడానికి ఆస్కారాలు ఎక్కువగా ఏర్పడతాయి. వారాంతం లోపల ఖచ్చితంగా కొన్ని మొండి బకాయిలు ఉన్నటువంటివి తీర్చడాని కోసం కొన్ని ప్రాపర్టీలు నష్టానికి అమ్మడం, దానివల్ల కొంతమేర రుణ విముక్తి కలిగి శుభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే గతంలో కోల్పోయినటువంటి కొన్ని విలువైన పత్రాలు కానీ ఇటువంటివి దొరకడము, లేకపోతే నగదుకి సంబంధించి అవకాశం కోల్పోయిన అవకాశం తిరిగి రావడము, అట్లాగే బ్యాంకుల్లో పెట్టి విడిపించుకోలేకపోయినటువంటి తాకట్లో ఉన్నటువంటి నగలు కానీ ఇటువంటివి విడిపించుకునే అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటాయి ఈ యొక్క పుబ్బ నక్షత్రం వారికి. మఖ నక్షత్రం వారికి ధనపరమైన లాభాలు ఇబ్బంది లేదు. పుబ్బ వారికి ధనపరమైన ఇబ్బందులు లేవు. కానీ ఉత్తర నక్షత్రం వారు రావలసిన ధనములో, అంటే వీరికి ఒక ఎవరైనా ఒక 100 రూపాయలు బాకీ ఉంటే ఆ 100 రూపాయలు బాకీ వీళ్ళకి కొంతమేర కోతబడి చేతికొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రావాల్సిన ధనం 100 రూపాయలు ఒక 20 రూపాయల నుంచి మొదలు పెడితే 30, 40, 50, 50 కూడా మొత్తానికి అక్కడికి మీరు కూడా అంతే తెగుతో నిర్ణయం తీసుకోవడం. అట్లాగే జాబ్ పరంగా కూడా మీకు రావాల్సిన అరియర్స్ బకాయిలు ఏమైనా ఉంటే అవి గవర్నమెంట్తో జరిగేటువంటి చర్చల వల్ల కొంత మీకు అవి కట్ చేసి ఇచ్చిన దానికి ఒప్పుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి, ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. సో ఈ యొక్క ధనం విషయంలో మాత్రం ఉత్తర నక్షత్రం వారికి అనుకున్నంత మేర ధనం రాదు. కానీ ధనం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా యోగాభివృద్ధి ఉందని చెప్పచ్చు. మఖ నక్షత్రం వారికి కానీ పుబ్బ ఉత్తర వారికి ఇంకా మిశ్రమ ఫలితాలు ఉండడం వల్ల మఖవారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం మంచి యోగాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 3, 7 సంఖ్యలు మంచి యోగాన్ని కలిగిస్తాయి. 3, 7 సంఖ్యలు యోగాన్ని కలిగిస్తాయి. అట్లాగే మిక్స్డ్ కలర్స్ మంచి యోగాన్ని కలిగిస్తాయి. దత్తాత్రేయ స్తుతి, నరసింహస్వామి ఆరాధన మంచి శుభాన్ని ఇస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమశివాయ.